తెలంగాణలో పది జిల్లాల నుండి ఈ వర్క్షాప్ లో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలి ఎలా రేపు మన విద్యా విధానం నిర్మించుకోబోతున్నాం అనేటువంటి సూచనలు సలహాలు ఇచ్చి రేపు రాబోయేటువంటి రాష్ట్రంలో విద్యా విధానాన్ని నిర్మాణం చేయడానికి సిద్ధంగా తయారై వచ్చినటువంటి కార్యకర్తలందరికీ తెలంగాణ ఐక్య కార్యచరణ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ వర్క్షాప్ రెండు రోజులు జరిగేటువంటి వర్క్షాప్ విజయవంతం కావాలని ముందుగా నేను కోరుకుంటున్నాను। అర్థవంతమైనటువంటి చర్చలు సాగాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి విద్యా విధానాన్ని మీరంతా కూడా రూపొందించడానికి పనిచేయాలని కోరుకుంటున్నాను। అయితే ఇవాల ఉపాధ్యాయ ఉద్యమం టీచర్స్ మూమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన కావాలి। తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలనేది అది సహజంగానే సెకండరీగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను। తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే అని అనుకొని తెలంగాణ విద్యా విధానం ఎలా ఉండాలని మనం చర్చించడం అయితే మంచిదే చర్చించడం, రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆలోచించడం అనేది కాకుండా రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అందులో భాగంగా విద్యా విధానం యొక్క రూపకల్పన ఇవన్నిటి గురించి కూడా మనం ఆలోచించాల్సిందే। అయితే ప్రధానంగా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి తెలంగాణ సాధన అనేటువంటిది ఒక మొదటి లక్ష్యంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరంతా కూడా ఆలోచించండి। అయితే ఈ వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత విద్యా విధాన రూపకల్పన ఈ రెండు విషయాలను కూడా కలిపి మీరు ఆలోచించి చర్చించి మరి మంచి నిర్ణయాలు చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరు కూడా ఆలోచించండి। అంటే దాని మీ వర్క్షాప్ యొక్క పరిధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా విధానం ఎట్లా ఉండాలనేది కావచ్చు, కానీ మా కోరిక అయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటికి కూడా క్రాస్ రోడ్స్లో ఉంది, కనుచూపు మెరుగులో అయితే కనబడతలేదు। కాబట్టి దాన్ని సాధించుకోవడానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చించి సాధించుకున్న తర్వాత విద్యా విధానం ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని మరి స్థూలంగా మీరు మీ చర్చల్లో తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు 69 70 దాకా సాగినటువంటి ఉద్యమం మనకు ఒక అనుభవంగా మనకు గతంలో చేసినటువంటి దాన్ని కనుక మనం ఆలోచన చేసినట్టయితే ఉద్యమం బ్రహ్మాండమైనటువంటి విధంగా సాగి దాదాపు 370 మంది ఆనాడు అమరులై మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసి ఉవ్వెత్తున లేచినటువంటి దాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నట్టయితే అయితే ఆ తర్వాత అది నాయకుల యొక్క విద్రోహం కారణంగా అనేక కారణాలుగా అది ఆ ఉద్యమం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా సాగుతూనే ఉంది। ఇప్పుడు మళ్ళీ ఎలా చేయాలి అనేటువంటిది ఇవాళ పూర్తిగా చర్చనీయాంశంగా ఉంది। కొన్ని పార్టీలు ఎన్నికల్లో ఓట్లు వేయడం ద్వారానే మరి తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుంది, ఈసారి మళ్ళీ 16 ఉప ఎన్నికల్లో బ్రహ్మాండంగా అందరినీ గెలిపించినట్టయితే సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ బుద్ధి వచ్చి తెలంగాణ ఇస్తారు అని అంటూ ఉన్నారు। అట్లాగే కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా అట్లాగే అనుకోవడం జరిగింది। దీని తర్వాత రేపు మళ్ళీ వచ్చేటువంటి 2009 సాధారణ ఎన్నికల్లో కూడా మొత్తంగా తెలంగాణ వాళ్లకు 119 ఉంటే 119 గెలిపించినట్టయితే తెలంగాణ దానికదే వస్తుంది అనేటువంటిది కూడా రావచ్చు। అయితే మనం చాలా కాలం నుంచి చూస్తూ వస్తున్నాము, ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఏం జరిగినా పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి గెలిచినటువంటి ఏ పార్టీలు కూడా చొరవ చేయడం లేదు। కాబట్టి తెలంగాణను ఒక ఉద్యమం ద్వారానే సాధించుకోగలము అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నినాదంతో మా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పనిచేస్తూ ఉన్నది। మా కన్వీనర్ యాదగిరి గారు మొదటి పాట మీరు చెప్తారు కాబట్టి డీటెయిల్గా విషయాలు వారు చెప్తారు। అయితే 69లో ఉపాధ్యాయులు ఆనాడు తెలంగాణ ఏర్పడాలి
తెలంగాణకు ఇచ్చినటువంటి సేఫ్ గార్డ్స్ అమలు కావాలి ఆ ఉపాధ్యాయుల యొక్క స్కేల్స్ ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు 32-60 స్కేల్ ఉండేది ఇక్కడ 42-54 స్కేల్ ఉండేది ఈ రెండిటి కలిపి 35-65 చేయడం జరిగింది అంటే తెలంగాణ వాళ్ళ స్కేల్ను తగ్గించి ఇది ఎజ్జిటీకి సంబంధించినటువంటి ఆనాటి స్కేల్స్లో ఇది ఉంది అంటే 30-60 ఆంధ్ర ప్రాంతంలో ఉండి 42-54 దాకా స్కేల్ ఇక్కడ ఉన్నదాన్ని రెండిటిని ఇంటిగ్రేట్ చేసి 35-65 దాకా చేయడం అంటే ఇక్కడ వాళ్ళకు బేసిక్లోనే మొదటి స్థానంలోనే 7 రూపాయలు తగ్గించడము వాళ్ళకు 5 రూపాయలు పెంచడం అనేది జరిగింది ఆ రకంగా అనేక అన్యాయాలు జరిగినాయి తెలంగాణ సేఫ్ గార్డ్స్ కావాలనేది ఒక ప్రధాన నినాదంతో అన్నాడు 69లో పెద్ద ఎత్తున మరి సమ్మెలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా అంటే తెలంగాణ ఏర్పడడం ద్వారానే ఈ వివక్షను తొలగించుకోగలుగుతాం అనేటువంటి ఆనాడు పెద్ద ఎత్తున మరి సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యోగులతో కలిపి ఉపాధ్యాయులంతా కూడా ఆనాడు సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈనాడు కూడా నేను అనుకునేది ఏమిటి అంటే ఉపాధ్యాయులు ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వెంటనే బిల్లు పెట్టండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని ఒక నినాదం మీద తెలంగాణ వనరులు తెలంగాణకే ఇవ్వండి అనేటువంటి ఒక రెండు నినాదాలు తీసుకొని మరి మొత్తం ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలను అందులో ఉపాధ్యాయులందరినీ ఐక్యపరిచి సమ్మె దాకా తీసుకుపోయేటువంటి ప్రయత్నం మీరు సీరియస్గా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ రెండు నిదండమింది దీంతో పాటుగా ఉపాధ్యాయులు ఒంటరిగా లేరు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల చేతిలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు ఆనాడు 69 ఉద్యమంలో కూడా లక్షలాది మంది విద్యార్థులు కదిలి రోడ్డు మీదకి వచ్చి త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈనాడు కూడా 1-2 సంవత్సరాలు మరి మన విద్యా సంవత్సరం విద్యా నడవకపోయినా ఏం పెద్దగా మునిగిపోయేది ఏం లేదు మన వనరులు మనం కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పద్ధతిలో విద్యార్థులందరినీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి 1-2 సంవత్సరాలు మొత్తంగా తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేయండి పాఠశాలను బైకాట్ చేయండి కాలేజీలను బైకాట్ చేయండి రోడ్ల మీదకి రండి అనేటువంటి పద్ధతిలో మనం వాళ్ళని కనుక తీసుకురాగలిగినట్టయితే మనము తెలంగాణ డిమాండ్ మీద సమ్మెకు సమాయత్తమై వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొనమని చెప్పడం ద్వారా అట్లాగే మరి లక్షలాది మంది రైతాంగాన్ని కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళను అలాగే మొత్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా ఉద్యమంలోకి రండి అని మనం ప్రోత్సహించడం ద్వారా వారందరిని ఎడ్యుకేట్ చేయడం ద్వారా వారందరినీ ఉద్యమంలోకి తీసుకురావడం ద్వారా మొత్తంగా ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఇక నడవదు అనేటువంటి ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేలాగా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మనం తీసుకురావాలి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మీ పరిధిలో మీరు ఆలోచించి ఈ దిశగా మీరు ఆలోచించండి నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లా రాకపోతే 370 మంది చనిపోయిన నాడు కూడా విద్రోహానికి గురైంది ఈనాడు కూడా అనేక త్యాగాలతో మనం ఉద్యమాలతో పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి ఉద్యమ నిర్మాణం చేసి ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేయకపోతే తెలంగాణ వస్తుందనేటువంటి నమ్మకం మాత్రం కనిపించడం లేదు ఈ ఎన్నికలు ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎన్నిసార్లు ఓట్లు ఇచ్చినా కానీ రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు 2004లో 2 పార్టీలు కలిసి తెలంగాణ ఇస్తామని స్పష్టంగా చెప్పి మరి 2008 దాకా కూడా మాట్లాడకుండా మళ్ళీ మరోసారి ఉప ఎన్నికలకు తీసుకొని పోవడం అనేటువంటిది కూడా దాన్ని కూడా మీరు ఆలోచించండి మనం ఏ పార్టీని విమర్శించడం కాదు కానీ ఉద్యమాన్ని అంటే ఒక ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండానో లేక అందరినీ కలిపి ఉద్యమ మార్గాన్ని కనుక మనం చూపించినట్టయితే తప్పకుండా ఆ పార్టీలు మనల్ని అనుసరించక తప్పదు ఈ విషయాన్ని మనం ఆలోచించి అందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమ నిర్మాణానికి మీరంతా కూడా ఇవాళ ప్రయత్నాలు చేసి చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి రేపు సమ్మెకు వెళ్ళడానికి ఉపాధ్యాయులందరూ కూడా సమాయత్తం చేయడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులందరినీ కూడా ఉద్యమంలోకి రావడానికి మీరు విజ్ఞప్తి చేయడానికి నిర్ణయం తీసుకోండి ఈ రకంగా ఉద్యమాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకొని దానిలో భాగంగానే విద్యా విధానం ఎట్లా ఉండాలని కూడా ఆలోచించండి తెలంగాణలో ఒక కామన్ స్కూల్ సిస్టమ్ అమలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే అమలు చేద్దాం అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం తీసుకుంటే బాగుంటుంది ఉన్నవానికి ఒకటి లేనివానికి ఒకటి 1 లక్ష రూపాయలు ఫీజు ఉండే స్కూల్ ఒకటి
కోటి రూపాయల స్కూల్ ఫీజు ఉండే స్కూల్ ఒకటి, 10 రూపాయలు కూడా మరి ఫీజు కట్టగల వాళ్ళు కూడా వేరే స్కూల్ అనేటువంటి ఒక సెపరేట్ స్కూల్ సిస్టమ్ కాకుండా కామన్ స్కూల్ సిస్టమ్ను మనం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం మనం సాగిద్దాం. అట్లాగే విద్యనంతటి కూడా ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే మొత్తం సామాజిక రంగంలోనే విద్యారంగాన్ని మనం తీసుకురావడానికి, విద్యా బోధన అభ్యసన కార్యక్రమం అంతటి కూడా పబ్లిక్ రంగంలోనే ఉంచడానికి, అది ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యా రంగాన్ని కూడా ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్లకుండా, ఇవాళ గ్లోబలైజేషన్లో భాగంగా మొత్తంగా ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి వస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండాల్సిన అవసరం లేదు. మనం జిల్లాకు యూనివర్సిటీ పబ్లిక్ రంగంలోనే పెట్టుకొని మంచి విద్యా విధానాన్ని, ఇక్కడ ఒక ప్రజలకు కావాల్సినటువంటి విద్యా విధానాన్ని, ప్రజా విద్యా విధానాన్ని, ప్రజాతంత్ర విద్యా విధానాన్ని, ప్రజాతంత్ర విలువలు కలిగినటువంటి విద్యా విధానాన్ని నిర్మాణం చేయడానికి, రూపొందించడానికి మీరంతా కూడా ఈ వర్క్షాప్లో మీ అంటే మీ చర్యల్ని, మీ ఆలోచనల్ని అందరికీ కూడా కలబోసుకోండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటే మన కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి, ప్రజారంగంలోనే ఉండాలి, మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులను ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకొని ఆ వనరుల ద్వారా మన ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి విద్యా విధానాన్ని రూపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన ప్రాంతంలో దొరికే వనరులను ఉపయోగించుకొని ఏ కోర్సులు పెట్టుకోవడం ద్వారా, ఏ రకమైనటువంటి సిలబస్ను మనం ఇక్కడ మరి అమలు చేసుకోవడం ద్వారా, ఏ కరికులమును నిర్మాణం చేసుకోవడం ద్వారా వనరులను ఉపయోగించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము అనేటువంటి విషయం మీద మీరంతా కూడా స్ట్రెస్ ఇవ్వాలి. దాని మీద మీరు సీరియస్గా ఆలోచించి ఒక వర్క్షాప్ను విజయవంతంగా మరి నడవాలని, వీళ్ళని బట్టి నేను కూడా 2 రోజుల సమయంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మరి ఆలోచనలు మనం అందరం కూడా షేర్ చేసుకుంటూ ఒక మంచి విద్యా విధాన రూపకల్పన కూడా ఒక బీజ రూపంలో ఇవాళ మనం ఒక నాంది ప్రస్తావన చేద్దాం. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరి